దేవుడు అక్కడ పాప విమోచన కొరకు ఈ హేతువ చేత మొదటి కాలమున జరిగిన అపరాధము నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినను పొందినందున సిలువ పిలువబడిన వారై నిత్యమైన స్వాస్థ్యమును గురించి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. కొత్త నిబంధనకు పాత నిబంధనలో పాప క్షమార్పణ కొరకు రక్తము చిందించాలి. కొత్త నిబంధనలో ప్రభు తానే మన పక్షమున మరణమునంది పాప విమోచన నిమిత్తము తన నిమిత్తము కనిపెట్టుకొను వారిని తన నిమిత్తము దేవుని ప్రజలను ఇదెందుకంటే దేవుని సన్నిధికి దూరమైపోయిన వారు దేవుని సన్నిధిలో దినదినము కూడా పాపములో జీవించే వారి కొరకు దేవుడు ఈ లోకములో ఒక నిబంధన చేశాడు. తన రక్తమిచ్చి అయినా మిమ్ములందరిని నేను కాపాడతా నా రక్తమిచ్చి మిమ్ములందరిని కాపాడతానని మొదటి కాలములోనే అవ్వ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆజ్ఞ మీరినప్పుడే అక్కడ ఒక గొర్రెను అక్కడ వదించి శర్మము వారికి ఇచ్చి ఆ గొర్రె ద్వారా ఆయన నిబంధన చేశాడు. ఇదిగో మీ కొరకు పరిశుద్ధముగా నేను ఒక నిబంధన చేస్తున్నా నా ప్రజలందరిని కాపాడుట కొరకు నా ప్రాణం పెట్టైన నా వాగ్దానాలు మీరు ఫలించండి ఈ భూమి మీద ఫలించండి నా ఆజ్ఞల ప్రకారంగా జీవించండి నా ధర్మశాస్త్రమును అనుసరించి మీరు నడిసిన ఎడల నిత్యము మీరు జీవిస్తారు. నా ధర్మశాస్త్రము మీకు ఆజ్ఞలను ఇచ్చాను కనుక ఆజ్ఞల ప్రకారముగా మీరు నడిసినప్పుడు తప్పకుండా మీరు మరణించకుండా జీవిస్తారు అనే వాగ్దానాన్ని చేసి దేవుని ధర్మశాస్త్రం మీరు వినుట వలన నీతిమంతులు కాలేరు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించుట వల్లనే మీరు నీతివంతులుగా తీర్చబడతారు. కనుక దేవుని ధర్మశాస్త్రము కానీ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నారే కానీ వారు మారు మనస్సు పొందలేదు. ఎందుకంటే తమ సునీతి మీద ఆధారపడి దేవుడు వారికి ఇచ్చిన బలులనే అర్పిస్తూ దినదినము మేము పరిశుద్ధులమని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఆయన మనతో చేసిన నిబంధన నెరవేర్చాడు. మన అందరి పక్షాన సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరి ఏ ఒక్క మానవ జాతి జీవితకాలమంతా మరణ భయము చేత జీవితకాలమంతా ఆ వేదనలు అనుభవిస్తుందో ఆ పాతాళ ద్వారములన్నింటినీ కూడా ఆయన మూసివేశాడు. ఓ మరణమా ఇక నీ ముళ్ళు ఎక్కడా ఇక నీకు నా బిడ్డలను బంధించే అధికారము నీకు లేనే లేదు అని చెప్పి ఆయన మరణము ద్వారా ఆ శాసనాలను ఆయన అమలు చేశాడు. ఆ మరణ నిబంధన ఆయనే రాశాడు. ఒక పరిశుద్ధుడు మీ కొరకు మరణిస్తేనే కానీ మీరు పరిశుద్ధులు కాలేరు. కనుక ఆ లేఖనములన్నిటినీ కూడా తన మీద ఆయన వేసుకుని ఆ నిబంధనలన్నిటినీ కూడా ఆయన భరించి మన పాప భారములన్నిటినీ కూడా ఆయన భరించి ఆ సిలువలో ఇదిగో తండ్రి నీ లేఖనములను నేను నెరవేర్చి ఉన్నాను అని చెప్పి సిలువలో ఆయన వేలాడాడు. కనుకనే నీ లేఖనములు నెరవేరునట్లుగా తండ్రి ఇదిగో నా ప్రాణమును నీకు అప్పగిస్తున్నానని ప్రభు సిలువలో ఆయన నిబంధన నెరవేర్చాడు. ఆ నిబంధనలన్నిటిలో ప్రతి ఒక్క శాసనము కూడా మానవుని యొక్క రక్షణ కొరకు వారు జీవించాలి అని ఈ భూమి మీద దేవుని మాటలు లేని వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న మనుషుల మధ్యలో దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న వారు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి ధన్యత ప్రభు వల్ల శాశ్వతముగా వాటిని నెరవేర్చి ఈరోజు ప్రభు సన్నిధిలో మనం అందరము కలిసి ఆయనతో మన హృదయపూర్వకముగా దినదినము ఆయన సన్నిధి మనం అనుభవించే శక్తిని ఆయన కలగచేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆనాడు మనము
దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఒక యాజకుడు కావాలి. ఒక యాజకుడు మన పాపముల నిమిత్తము ఒక జీవి కావాలి. ఒక మేక గాని గొర్రె గాని కావాలి. ఆ గొర్రె మీద మన చేతులుంచి అయ్యా నా పాపము నిమిత్తం నా అబద్ధాల నిమిత్తం నేను చేసిన దోషముల నిమిత్తం నన్ను క్షమించమని ఒక జీవి రక్తాన్ని నీ కొరకు చిందించాలి. చిందించినప్పుడే ఆ రక్తము దేవుని పరిశుద్ధ ఆలయములో ఆయన గుడారములో అది ప్రోత్సహించినప్పుడు నీ పాపమునకు అక్కడ విముక్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక పాప క్షమార్పణ నిమిత్తము మన ప్రభువే తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని మనం ఇప్పుడు ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమకు దూరమైపోయాం. దేవుని పర్వతము మీద దేవుడు ఆజ్ఞలను మనం అనుసరించలేకపోయాం. ఆయన పరలోకము నుండి దిగి మీతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగారు. ఆయన ఆజ్ఞలు మీరు తెలుసుకోగలిగారు. కానీ దినదినము మీ హృదయ ఆలోచన వల్ల తప్పిపోతూనే ఉన్నారు. ఆయన కోపం పుట్టిస్తూనే ఉన్నారు. కానీ దేవుడే మన యెడల తన ప్రేమను తెలియపరిచి తన ప్రేమను చూపించి మన కొరకు విమోచన కొరకు తన రక్తాన్ని చిందించి మరణ శాసనాన్ని ఆయన ఏం చేశారు చెప్పండి? అమలు చేశారు. దేవునికి స్తోత్రము. అలా ఆ మరణ శాసన నిమిత్తము ఆ సిలువ యాగము జరగకపోతే పాప క్షమార్పణ కలగనే కలగదు. కనుక పరిశుద్ధుడు ఈరోజు మన కొరకు నీ కొరకు రక్తము చిందించా. ప్రతి దోష శిక్ష నేను భరించా. ఈరోజు నా సెంత మీకు సంతోషం ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నారంటే నేను పరిశుద్ధుడను. సమస్తమైన ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చూడండి. అక్కడ పేతురు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు చూడండి. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడనయ్యి ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలు అనుసరించి మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా నడుచుకొనండి. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధమైన జీవితాన్ని మనకు ఆయన ఒక వరంగా ఇచ్చాడు. పరలోక ఆశీర్వాదాలు ఈరోజు వినయ విధేయతల కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేయడానికి, వారిని ఆదరించడానికి, ఆయనతో మన బాధలను చెప్పుకోవటానికి, ఆయన సన్నిధిలో మన వేదన తెలియపరుస్తానికి ఆయన సన్నిధి మనకు ఈరోజు తోడుగా ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు మీకున్న ఆశలు మీకున్న ఆ అంధకార క్రియలు అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. కనుక సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులుగా మీరు నడుచుకొనండి. దేవునికి స్తోత్రము. అలా పరిశుద్ధతలో తెలుసుకొని నడుచుకొనండి. దినదినము కూడా మన క్రియలను తెలుసుకోవాలి, మన ప్రవర్తన తెలుసుకోవాలి. దావీదు ఈ లోకంలో జీవించినప్పుడు దేవా నీ సన్నిధిలో నేను వస్తున్నాను, నా ప్రవర్తన ఎలా ఉన్నది, నిన్ను ఆయాసపరిచే వ్యక్తిగా ఉన్నానా, నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నానా అని దినదినము కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు తన హృదయ వేదన దేవునికి తెలియపరిచాడు. అది ఆ ప్రార్థన దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నా ధర్మశాస్త్రమును విని మీరు పరిశుద్ధులు కాలేరు, అనుసరించి ప్రవర్తించిన వాడే పరిశుద్ధుడు అంటున్నాడు. కనుక మీకు ఏవి అప్పగింపబడినయో, ఏ విధముగా మీరు జీవించాలని దేవుడు కోరుకున్నాడో ఆ విధముగా మీరు నడిచినప్పుడే మీరు పరిశుద్ధులు కాగలరు. కనుకని ఇశ్రాయేలీల విషయమైతే
దేవుడు తమ సునీతి మార్గాలలో నడిచి వారు తమ మార్గములో నడిచి ఉన్నారు గనక వారు దేవుని నీతిని తెలియని వారిగానే ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు అక్కడ వారు చేసే నిష్ట వారు చేసే ఉపవాస ప్రార్థనలు ఎవరు చేయలేరన్నట్టుగా ఉంటది నేను గుడారాలు పండగ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళా వెళ్ళినప్పుడు వారు కనీసం ఎవరితో మాట్లాడరు మరి ఎందుకంటే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు మరి ఆ పరిశుద్ధులు వారి ఉపవాసములో ఉన్న వారితోనే మాట్లాడతారు కనుక వారి గ్రంథం చదువుతా ఉంటారు మనం ఎదురుగా వచ్చినా సరే మన పక్క తప్పించుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అంత భక్తి తాత్పర్యంతో వారు ప్రార్థన చేస్తున్నారు కనుక ఇశ్రాయేలీయులు నా నీతిని వారు తెలుసుకొనలేదు ఇంకా నేను వారికి ఇచ్చిన రక్షణ విలువ వారు గ్రహించలేదు ఎందుకు గ్రహించలేదంటే దేవుడే వారికి మరుగుగా ఆ విషయాన్ని ఉంచాడంట మనకైతే బయలుపరిచాడు మనకైతే ఈ రోజు రక్షణ సమీపముగా ఉన్నది కనుక ఆయన యందు ఇష్టము కలిగిన వారు తమ హేయమైన క్రియలను విడిచి ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రభువా నా పాపముల విషయము మీరు చనిపోయారయ్యా నేను ఈ రోజు నా పాపముల విషయము పశ్చాత్తాప పడుతున్నానని నీ పెదవులతో నీ హృదయముతో ఒప్పుకొనిన ఎడల ఉచితముగా దేవుడు ఏమన్నారు చెప్పండి రక్షణ కలుగును దేవునికి స్తోత్రము అల్ల ఉచితమైన రక్షణ దేవుని రక్షణ ఈ రోజు ఇంత సమీపముగా ఉంటే ఇంకా విననొల్లని ప్రజలు గాని ఇంకా దేవుని ధర్మశాస్త్రములో ఆయన నిన్ను ఒక ఎందుకంటే కుమారుడిగా కుమార్తెగా ఆ ధర్మశాస్త్రము కింద లోబడిన వారు ఇంకా బానిసత్వంలోనే జీవించే వారిని ఇంకా విడుదల చేయాలి అని విననొల్లని ప్రజల కొరకు దివారాత్రము నా చేతులు వారి వైపు సాపుస్తున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రము కనుక వినినవారు రక్షణ పొందుతారు వినినవారు మారు మనసు పొందుతారు వినినవారు పరిశుద్ధంగా జీవిస్తారు వినని వారు ఎలా ఉంటారు చెప్పండి ఇంకా లోపడని ప్రజలు గాని ఉన్నారు అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు అంటున్నాడు కనుక మన దేవుడు మనలను ప్రేమించి ఆయన రక్షణ ఇచ్చి నీతి మార్గములో నడుచుకొనండి ఇంకా మీరు పక్క మార్గాలలోకి వెళ్ళకండి కనుక ఇదిగో రక్షణ సమీపముగా ఉన్నది ఇదే ఇంత గొప్ప రక్షణ మీ ఎదుట ఆయన ఆశ్చర్య కార్యములు మీ ఎదుట చేసి ఆ రక్షణ మీ ఎదుట సమీపముగా ఉంచి ఉన్నాడంటే చూడలేని వారిగా వినలేని వారిగా ఆ ఆజ్ఞలు అనుసరించలేని వారిగా ఉంటే మనము దేవుని సత్యమును గ్రహించలేని వారిగా ఉంటున్నాం కనుక ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మన మనోనేత్రాలు మరి ఆయన వైపు ఎత్తి ప్రభువా చూడలేని నేత్రం కలిగి ఉన్నాను నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు రోమాపత్రిక చూడండి 6:6 లాస్ట్ వచనాలు ఏలయనగా మనము ఏలయనగా మనము ఇంకను పాపమునకు దాసులము కాకుండా పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఎరుగుదము సిలువ వేయబడినదిని ఎరుగుదము చనిపోయినవాడు పాప విముక్తుడని విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు మృతులలో నుండి లెగిసిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని ఆయనతో కూడా కలిసి మనము జీవించదుమని నమ్ముచున్నాము చుదువని నమ్ముసున్నాము దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఏలయనగా మనము ఇంకను పాపమునకు దాసులుగా కాకుండునట్లు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా మనము సిలువ వేసి ఉన్నాము ప్రభు కొరకే జీవిస్తున్నాం ఈ శరీరాశలు నేత్రాశలు లోకాశలు ఈ లోకములో మనకి ఎన్ని ఉన్నా మన దేవుని వల్లనే మనం అతిశయించాలి
దేవుని కలిగి ఉన్నప్పుడే నీకు అతిశయము కలగాలి. దేవుడు సన్నిధిలో దేవుని బిడ్డలతోనే నీకు సంతోషం, లోక మనుషులతో కాదు నీకు సంతోషం. దేవుడు అంటున్నాడు ఈ లోకము ఈ లోకాశలు గతించిపోతున్నాయి. దేవుడు తన సంఘాన్ని తన బిడ్డలందర్నీ కూడా శరీరంగా చేసుకున్నాడు. ఈ లోకములో తన రక్తం ఇచ్చి కొన్నాడు. దేవుని ఈ లోకములో కఠినమైన ధర్మశాస్త్రాన్ని కఠినమైన శిక్షలన్నిటిని కూడా ఆయన సిలువ మీద మన కొరకు భరించాడు. ఈ రోజు రక్షణ ఆనందాన్ని నీకు ఇచ్చాడు. కనుక నీవెంత ఘోర పాపివైనా నీకు ఈ రోజు రక్షణ ఆనందం కలిగి క్షేమముగా ఉన్నావు అంటే ఆయన దయ దాక్షిణ్యముల వల్లనే. కనుక నీవు ఇప్పుడు అటు ఇటు ఉన్నా తిరిగి మరలా దేవుని యొద్దకు వస్తే క్షమించడానికి నిన్ను ఆదరించడానికి దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయనను బట్టే నీవు అతిశయించాలి. ఆయనను బట్టి నీ జీవితము ఈరోజు నిలబడి ఉన్నావు. కనుకనే దేవుని వల్లనే నేను జీవించున్నాను, దేవుని వల్లనే నాకు ఇది కలిగింది, దేవుని వల్లనే నేను ఈ స్థానములో ఉన్నాను అని నీవు సత్యాన్ని గ్రహించగలిగినప్పుడే దేవుడు నీ పట్ల సంతోషిస్తాడు. లేదా ఇది నా బలము నా జ్ఞానము నా సంతోషమని నీవు అనుకుంటే అది అంతా దేవుడే ఉన్నారు చెప్పండి, అంతా కూడా చెడ్డదే. దేవునికి స్తోత్రము. అలా కనుక నీవు ఏది కలిగి ఉన్నా ఎంత స్థితిలో ఉన్నా దీన స్థితిలో ఉన్నా దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు సమస్త ఐశ్వర్యము కలిగి ఉన్నావు. పేదవాడివైనా ధనవంతుడివైనా దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆయన ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఆయనకి తెలుసు. కనుక ఈ స్థితిలో ఉండి దేవుడు లేడని అనుకోవద్దు. మనము ఆ స్థితిలో దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉన్నావు. దేవునికి స్తోత్రము. దానిని బట్టి అతిశయించండి, దానిని బట్టి సంతోషించండి. దేవుడు లేకుండా మీరు ఏది తలపెట్టినా అది అంతా వ్యర్థమే అంటున్నాడు. ఆయన భూమి మీద సమస్త పాపశాపములను ఆయన భరించి మనకు సంతోషము సమాధానాన్ని ఇచ్చాడు. కనుక నాయందే మీకు సంతోషము కలగాలి. కనుక నాయందు నిలబడినప్పుడు మీకు ఏ లోపము కలగనే కలగదు అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అట్టి వాటిలో నేను ఆనందించువాడనయ్యి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుని సంతోషపరిచే కుమార్తెగా కుమారుడిగా ఉంటే ప్రభు నాకు ఇది ఈరోజు ఇలా ఉంచాడు, ఈరోజు ఇలా చేశాడు, రేపేంటో మనకు తెలియదు, నేనేమిటో మీరేమిటో కూడా తెలియదు. కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం కనుక దేవుని వల్లనే మనము ఈ స్థానంలో ఉన్నాం అని మీరు సంతోషించగలిగితే ఈరోజు ప్రభు మన కొరకు చేసిన త్యాగములో నీ పట్ల ఆనందించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అట్టి వాటిలో నేను ఆనందించువాడనయ్యి ఉన్నాను, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండమని దేవుడు మనల అందరినీ కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన్న మీద నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళం అండి. ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదాం ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళం అండి. అలాంటి టైంలోనే మన మందిరి గురించి తెలిసి మందిరికి వచ్చిన తర్వాత మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకాలండి, మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ లేని అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి. ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను. మరి 2020 వరకు కూడా దేవుడు నన్ను చాలా గొప్పగా కాచి కాపాడండి, నన్ను నా బిడ్డను కూడా కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి. 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి. అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని ఆ శోధనలు అనుకున్నానండి. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు. మా ఆ 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి. వరుసనే వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు. మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు. అసలు అదే ఇదనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను. కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా కుదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది, ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, మా అందరికి పాజిటివ్ వచ్చేసింది. అసలు ఏం చేయాలో అసలు
అసలు పిచ్చెక్కిపోతుంది అన్నమాట. అసలు అర్థం కాని పరిస్థితి, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకట్లేదు, ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను, ప్రభా మేము ఎన్ని రోజుల్లో సాక్షి సాక్ష్యం చెప్పుకుంటానే మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే ప్రార్థన, అదే ప్రార్థన చేసుకున్నాను. అలాగే అదే దేవుని చిత్తం, దేవుడు గొప్పగా కాపాడాడండి. నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించిన అందరిని ప్రార్థన మానేశాను. అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను, పూర్తిగా వదిలేశాను దేవుడిని. అసలు మందిరానికి సాధ్యపరమైన మందిరానికి వచ్చి వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్, యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను డబ్బులు, లోన్లు పెట్టి అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసాడు. నా జీతం మొత్తం ఆ లోన్లు కట్టే కట్ అయిపోతుంది. అసలు జీవితం జీతం ఉండలేదు. అసలు నాకు నెల అక్కడికి వచ్చేసరికి అసలు అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి అంతా దారుణంగా తయారైపోయింది. దర్శింపకటం మానేశాను. అసలు ఈ శోధనలో నేను దేవుని పూర్తిగా వదిలేశాను, కంప్లీట్ వదిలేశాను. అసలు ప్రార్థన చేయట్లేదు. అసలు నేను ప్రతిరోజు పొనుక్కునే ముందు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవాడిని. అంతకుముందు ఈ 2021 వచ్చిన తర్వాత కంప్లీట్ మానేశాను. అసలు మానేసిన తర్వాత ఇన్ని శోధనలు వస్తున్నాయి కానీ నేను దేవుని వైపు తిరగట్లే. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషంగా ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటాను, బాధ వస్తే దేవుని మర్చిపో దేవుడినే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట. ఎంత ఎంత ఏదో కోపం, ఒక రకమైన విచిత్రమైన సైకిక్ డే కంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇక నేను అసలు మా ఏంటి ఇన్ని నేను బాగానే ఉన్నాను కదా, ప్రార్థన ఒకటే చేయట్లేదు, అయినా కానీ ఇన్ని శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని నేను ఆయన ఇంకా మూర్ఖంగా పైరిపోయి మానేసేది చేయట్లేదు. అసలు గత వారంలో అండి దేవుడు భయంకరమైన శోధన పెట్టాడండి. అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయాలని నిద్రపోలేదు. అసలు అంత దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది, దాంతోనే ఆ వ్యాధిని బయట మేము బయట చూడవచ్చు తెలుసుకోగలిగాం. ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట, వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది. అదే ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే అది తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే, సాక్షిమంత మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ. అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి, గత వారం వచ్చింది. బాగా ఈడైతే నిద్రపోవట్లేదు, అంతకుముందు చెప్తే వినేవాడు అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి, తెలిసేది కాదు ఏంటి, ఇప్పుడు తెలుస్తుంది చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది. ఆడికి భయం వేసింది, నిద్రపోవట్లే తింటలేదు. ఆడను చూసి నాకు భయం వేస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడవలే పోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో. ఇంకా బాడికి ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను, నాకు మాత్రం బాగా భయంకరంగా బాగా భయంగానే ఉంది. ఏమైద్దో, ఏమైనా వస్తో, ఏ పరిస్థితి ఉంటుందో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, నీ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే ఇప్పటి వరకు బాబుకున్నది క్యాన్సరు, అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు, రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నిన్నటి నా డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు అసలు ఇంత గొప్ప దేవుడు అయ్యాను అనుకున్నాను, అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది, ఇది క్యాన్సర్ అంటే బాడీ, క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఇదేంటంటే ట్యూమరు. మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు, జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు. అసలు మీరు కంగారు పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు. అసలు బాబుకి అది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు, అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా భయపడ్డా కానీ కంగారు పడ్డా కానీ పిడిస్ ఆ వాసన తావడం పిడిస్ అంట. యాక్చువల్ పిడిస్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం, కింద పడి కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం, కానీ ఇది అది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడిస్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో, అది పిడిస్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడే పని లేదు, టెస్ట్లు అని చేద్దాం. అసలు ఏం లేదండి, అసలు అస్సలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఎయిర్ అవ్వాలి, రాలేదండి రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి, మీరు కంగారు పడొద్దాం, అసలు ఇంకా కంగారు పడే పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా ఫుడ్ తీసుకో, హాయిగా నిద్రపో, నీవు సంతోషంగా ఆడుకో, తిరుగు చక్కగా, ఏమి టెన్షన్ పడాలని పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పాడండి. నేను ఆ ఒక్క మాటతో అండి నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ, ఆ అప్పులు గిప్పులు ఏమైనా పర్లేదు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలా అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు అమ్మగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను. దేవునికి బంధం గంట సేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా చక్కగా మాట్లాడండి నాతో బాబుతో గంట సేపు మాట్లాడారు. అసలు ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడారు డాక్టర్లు, ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అన్నీ తీసుకురండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ వల్ల 6 మంత్స్ ఆపేద్దాము, ఇబ్బంది ఏమి లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని తీసుకెళ్ళిపోండి అన్నాడండి. ఇంత అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి ఈ వారంలో నాకు.
నేను పోయిన వారం వరకు నేను పట్ట బాధల్లో సమస్య అంత అసలు మానసిక ఆందోళన నేను చెప్పలేను చెప్పలేకపోతున్నాను నేను యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పట్ట సమయంలో బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా ఆర్నెట్ ప్రేయర్లో చెప్పుకుంటానండి ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక